మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంట్లో పూజ గదిలో ఏ ఫోటోలు ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఒక్క ఫోటోను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉండే సర్వ దుఃఖాలు, దోషాలు, అశాంతి, కుటుంబ సమస్యలు, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని శాస్త్రం తెలిసిన పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ ఫోటో ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది తమ ఇళ్లల్లో ఎప్పుడూ ఏదో లోటుగా ఉంటుందని, ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉన్నామని, ఇంట్లో ఎప్పుడూ అశాంతిగా ఉంటుందని, ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది ఇళ్లల్లో పిల్లలు సరిగ్గా చదవరు, వారికి చదువుదాం అని ఉన్నా వారి శ్రద్ధంతా వేరే వైపు ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా దక్షిణామూర్తి పటాన్ని తెచ్చుకొని పూజామందిరంలో పెట్టుకుంటే చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. పూజ గదిలో పెట్టుకోవటమే కాదు, మీకు ఎప్పుడైనా మనసు బాగోలేదు అనుకున్నప్పుడు, అశాంతిగా అనిపిస్తుంది అన్నప్పుడు ఈ ఫోటో వైపు కాసేపు అలా చూడండి, మీ బాధ ఇట్టే తీరిపోతుంది. అలాగే ఇంట్లో పిల్లలు బాగా చదువులో రాణించాలంటే పూజా మందిరంలో ఈ దక్షిణామూర్తి ఫోటోను పిల్లలకు కనిపించే విధంగా పెట్టండి. దక్షిణామూర్తి ఫోటోను పూజా మందిరంలో పెట్టి మీరు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు. కేవలం ఆ స్వామివారి వైపు అలా చూసినా చాలు, మీ సమస్య నుండి ఉపశమనం పొందుతారు. ఈ ఫోటోను మీ ఇంటికి తెచ్చిన 30 రోజులలోనే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీ ఇల్లు ఎంత ప్రశాంతంగా మారిపోతుందో మీరే చూస్తారు. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలన అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని తొలగించే శక్తి భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అని. అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వత దుఃఖ విమోచనం జరుగుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. మీ జీవితంలో అజ్ఞానం వలన వచ్చే బాధలన్నీ తొలగిపోవాలంటే ఈరోజే దక్షిణామూర్తి ఫోటోను తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలోని సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించాలంటే ఈ ఫోటోను ఇంటికి తెచ్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.